తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కార్యకర్తలపై అమానుషంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది. తమ నాయకుల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై అమానుషంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది. తమ నాయకుల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు వారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి అందిస్తారు. వివేక, సాయి చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? వైసీపీ ఇచ్చిన ఈ కంప్లైంట్ ని పోలీసులు స్వీకరించారా? ఇక కూటమి పార్టీలు ఏమంటున్నాయి? తత్కాలం ప్రధానంగా ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి అంశాల్లో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించినటువంటి వారి పైన దాడులు చేస్తున్నారంటూ కూడా ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి నేతలు డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో అనేక అంశాలను కూడా వాళ్ళు అయితే ప్రస్తావించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, అంటే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో కానీ, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో కానీ, మిగిలినటువంటి ప్రాంతాల్లో టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ పైన దాడులు చేయడమే కాకుండా తమకు సంబంధించినటువంటి ఆస్తులు, అంటే నేతలకు సంబంధించినవి కానీ పార్టీలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్న కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు అయితే మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వరుసగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేస్తూ కేసులు పెట్టడం కానీ, తమ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల పైన అక్రమంగా కూల్చివేతలకు పాల్పడటంతో పాటు కార్యకర్తలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారు, ఊర్లలో ఉండనీయకుండా పంపించి వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపైన డీజీపీని చర్యలు తీసుకోవాలనే విధంగా కోరినటువంటి నేపథ్యంలో డీజీపీ కంపల్సరిగా వైఎస్ఆర్ సిపి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో దాన్ని స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది. చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ అంశంలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందో చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో కూడా ఘర్షణ వాతావరణాలు జరిగాయి. ఇటు వైసీపీకి సంబంధించి టీడీపీ మీద దాడులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ పైన కూడా, అనేక ప్రాంతాల్లో కూడా వైసీపీ శ్రేణులు వరుస దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో మరి డీజీపీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సార్, థ్యాంక్ యూ సాయి.